హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి జర్మనీకి సంబంధించిన వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నట్లయితే, అంటే మన ఛానల్తో పాటు ఇంకా వేరే ఛానల్స్ మీరు వాచ్ చేస్తున్నట్లయితే, చాలామంది ఈ బ్లాక్ అమౌంట్ రిలేటెడ్గా 20% ట్యాక్స్ అనేది జూలై 1 నుంచి అప్లికబుల్ అవ్వబోతుంది. మీరందరూ త్వరగా బ్లాక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఇంకొంతమంది ఇంకొన్ని విధాలుగా తెలిసి తెలియని ఇన్ఫర్మేషను, ఇంకొంతమంది 20% ఓన్లీ జాబ్ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళకి, స్టూడెంట్స్కి కాదు, ఇంకొంతమంది లేదు, అందరికీ అప్లికబుల్ అవుతుంది, మీరు 20% ట్యాక్స్ పే చేయాల్సింది, ఇలా ఎన్నో వీడియోస్ అయితే చాలామంది చేశారు. నేను టైం తీసుకుందాం తెలిసి తెలియకుండా, ఒక క్లారిటీ లేకుండా ఎందుకు మళ్ళీ వీడియో చేయటం అనేది ఆలోచించి వెయిట్ చేశాను. అండ్ రీసెంట్గా మనం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, Please join hands with ARKR to open safe expatriate block account. Links in the description, please check it. ఎక్స్పాట్రియో రిలేటెడ్గా మనం టైప్లో ఉన్నాము. ముందు ఒక 2 మంత్స్ ముందు వరకు మన స్టూడెంట్స్కి మన అకౌంట్ నుంచి మన యూట్యూబ్ లింక్ ద్వారా, మన ఎక్స్పాట్రియో లింక్ ద్వారా ఎవరైతే ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. నేను మ్యూటల్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉండేవాడు, అతన్ని కాంటాక్ట్ అయ్యేవాడిని, సేల్స్ పర్సన్ ఆర్ సంథింగ్, అతను అయితే మనకి సపోర్ట్ చేసేవాడు. రీసెంట్గా అయితే శివ అని చెప్పేసి ఇంకొక పర్సన్ అయితే మనకి కాంటాక్ట్ అనేది అసైన్ చేశారు. సో అతను నేను కాంటాక్ట్ అయ్యానమాట. ఇలా 20% ట్యాక్స్ అంటున్నారు జూలై నుంచి, నిజమేనా లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా ప్రీవియస్గా 5% అలానే ఉంటుందా అని చెప్పేసి అడిగాను. సో అతను నాకైతే క్లియర్గా మెయిల్ చేశాడు, ఆర్ మెసేజ్ పెట్టాడు నాకు వాట్సాప్లో, రవి ఇట్లా ప్రస్తుతానికి అయితే ఎటువంటి చేంజ్ లేదు, మేము ట్యాక్స్ డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ అయ్యాము, స్టిల్ 5% మెడికల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా కానీ 5% అనేది చార్జ్ చేస్తున్నారు, 20% అయితే ప్రజెంట్ అయితే లేదు అని చెప్పేసి చెప్పాడు. సో మనం మన ఎక్స్పాట్రియో రిప్రజెంటేటివ్ కాబట్టి, సో అతన్ని చెప్పింది మనం బిలీవ్ చేసి జూలై 1 నుంచి సేమ్ 5% ట్యాక్స్ అయితే మీరు పే చేయాలి. మీరు మీ బ్లాక్డ్ అకౌంట్లో ఎంత మనీ అయితే బ్లాక్ చేసుకుంటారో దాంట్లో 5% అయితే పే చేయాలి, అండ్ 20% అయితే కాదు. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా ఎక్స్పాట్రియో ఎస్పెషల్లీ జూలై మంత్కి స్టూడెంట్స్కి జనరల్గా 109 యూరోస్ ఎంతో ఛార్జ్ చేసేది బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే. దాంట్లో ఒక అరౌండ్ 60 యూరోస్ సంథింగ్ క్యాష్ బ్యాక్ ఎంతో ఇచ్చేది ఇంతకుముందు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, కంప్లీట్గా మీరు వాల్యూ ప్యాకేజ్ ఈ మంత్లో మీరు కానీ బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు బ్లాక్డ్ అకౌంట్ రిలేటెడ్, 0 రూపీస్తో ఆర్ 0 యూరోస్తో మీరు మీ బ్లాక్డ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మనం ఎక్స్పాట్రియాతో టైప్లో ఉన్నాం. ఇన్ కేస్ నా వల్ల మీకు కొంతన ఉపయోగపడి ఉంటే, మీ ఈ జర్మనీకి మాస్టర్స్ అప్లికేషన్ ప్రాసెస్ జర్నీలో కొంతన మీకు ఉపయోగపడి ఉంటే, మన డిస్క్రిప్షన్లో ఎక్స్పాట్రియో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీ బ్లాక్డ్ అకౌంట్స్ అని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అయ్యి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల కాంటాక్ట్ అయినట్లయితే, మీకు 2 డేస్ ఆర్ 3 డేస్లో ఎటువంటి రిప్లై ఇవ్వకపోతే మీరు డైరెక్ట్గా నన్ను ఇన్స్టాగ్రామ్కి వచ్చి, అన్నా నేను మీ లింక్తో నేను ఎక్స్పాట్రీ ఓపెన్ చేశాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఎటువంటి కస్టమర్ నుంచి రెస్పాన్స్ లేదు, కస్టమర్ కేర్ నుంచి మీరు కొంచెం హెల్ప్ చేయండి అంటే, నేను కూడా మీకు విదిన్ 2 డేస్లో, మనకి ఆల్రెడీ రిప్రజెంటేటివ్ ఉన్నాడు కాబట్టి శివ అని కొత్తగా, సో అతను నేను కాంటాక్ట్ అయ్యి మీకైతే త్వరగా అయితే హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఆ మనీని మళ్ళీ విత్డ్రా చేసుకునేంతవరకు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేయాల్సిన బాధ్యత నాది. ఇలానే నన్ను ఇప్పటికీ ఒక 15 టు 20 మెంబర్స్ అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి నేనైతే సక్సెస్ఫుల్గా హెల్ప్ అయితే చేశాను. అండ్ ఇప్పటి వరకు మన లింక్ ద్వారా ఒక 130 మెంబర్స్ ఎంతో ఓపెన్ చేశారు. స్టిల్ ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనేది మేజర్ కాబట్టి మీరందరూ ఈ 3 మంత్స్లో ఇంకొక 100 మెంబర్స్ ఓపెన్ చేయండి, త్వరగా అడ్మిషన్స్ వచ్చేస్తే మీకు, మన లింక్ నుంచి అయితే బ్లాక్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.